సోదరి సోదరుడు ప్రియమైన పరిచారకులారా విశ్వాసులారా అందరూ గుర్తుపెట్టి ఫస్ట్ ఈ విశ్వం ఈ ఈ భూమి ఎలా ఉందండి ఆది కాండ మొదట అధ్యాయ మీరు చూడండి ఒకసారి తొందర చూడండి ఆది అంద దేవుడు భూమి ఆకాశములన్నీ సృజించాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను అది గదుగు ఆయన సృజించినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది చీకటి అగాధ జలము పైన కమ్మయ్యుండే అది లెక్క ఒక ఆకారము లేదు నిరాకారంగా ఉంది శూన్యంగా ఉంది ప్లస్ చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది దేవుని ఆత్మ జలములపై అల్లాడుచు దేవుని ఆత్మ జలముల పైన సంచరించాడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగే పలికాడు వాక్కు విడుదల చేశాడు ఆయన వాక్ ఎంత శక్తివంతమైందో తెలుసా నువ్వు తరచూ ఓడిపోతున్నావు నువ్వు ఆయనను కదిలించి ఆయన నోట నుండి ఒక్కసారి వాక్కు వెల్లడై నీకు విజయం కలుగునుగాక అన్నాడంటే ఇక వంద మంది ఏకమైనా నిన్ను గెలవలేరు వెయ్యి మంది ఏకమైనా నిన్ను గెలవలేరు నీ దినములన్నిట ఎవరు నీయ దుట నిలవలేరని ఏ హో స్వాతోట ఎవరు నీ ఎదుట నిలువలేరని ఏ హో శతో చేసినావు వాతాన భూమిలో చేర్చినావు వాగ్దానము చేసినావు వాగ్దాన భూ నీవే నాకు ఆశ్రయా దుర్గము నీవే నాకు ఆశ్రయా దుర్గము ఎవరు లే నాకు కుయిల ఎవరు లేరు నాకు లో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా వేగా ఉహిమా హోష చెప్పాడు నేను తోడై ఉన్నట్టు నీకు తోడేంటి వాక్కు నీ దినములన్నిట ఎవ్వడు నీ ఎదుట నిలువ నెరగొడునట్లు ప్రతి ఒక్కరిని నేనే తరిమి కొడతా ఎవ్వడు నిలవలేడు నీ ముందు అన్నాడు ఆ మాట నెరవేర్చి యహోశువను ఇస్రాయేల్ జనాంగాన్ని యహోశువా నాయకత్వంలో వాగ్దత్త దేశం చేర్చి స్వాస్థ్యం యహోశువా చేతే పంచి ఇప్పించాడు దేవుని వాక్ ఎక్కడ దొరుకుతుంది ఎవడో దొరుకుతుందమ్మా లోకానుసారతలో దొరుకుతుందా పనికి మాలిన వ్యాపకాల్లో దొరుకుతుందా అనవసరపు మీటింగ్లో దొరుకుతుందా ఆయన పాత సన్నిధి దొరుకుతుందా ఒక పక్కన గందరగోళం అయిపోతూనే ఉంటారు చితికి చిద్రమైపోతూ ఉంటారు కుటుంబాల్లో అసమాధానం ఉంటుంది అప్పుల బాధలు అల్లాడుతుంటారు కలతలతో అల్లాడుతుంటారు రోగాలతోడుతుంటారు ఇంట్లో సమాధానం ఉండదు కోట్ కొట్లాటలు కేసులు విడిపోవటాలు కాపురాలు చిన్నాభిన్నం అయిపోయి పిల్లల పరిస్థితులు బాగలేక ఇంట్లో వాళ్ళు దుర్వ్యసనాలం పట్ల చిక్కుబడిపోయి రకరకాల గందరగోళ పరిస్థితుల్లో ఉంటారు ఎంత ఘోరమైన పరిస్థితులైనా ఆయన వాక్ రిలీజ్ అయిందంటే శూన్యంగా ఉన్నటువంటి ఆ భూమి చీకటి అగాధ జలముల చేత కమ్మబడినటువంటి ఆ ఆ పరిస్థితి మొత్తం మారిపోయి వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగి నీకు ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పరిస్థితి మారిపోతూ ఉంది ఫస్ట్ వెలుగు వచ్చేసింది తర్వాత ఆ జలములు ఈ జలములు వేరుపరచబడ్డాయి కింది జలములు మీది జలములు డివైడ్ అయిపోయాయి ఆరిన నేల బయటకు వచ్చింది సముద్రం ఏర్పడింది ఆ నేల మీద నానా విధమైనటువంటి ఫలములుచు చెట్లు ములిచాయి వరుసగా ఒక్కొక్కటి 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 పలికినంతసేపు కార్యం జరుగుతూనే ఉంది ఏడవ రోజు ఆయన తన పనంతటిని ముగించి విశ్రమించను అంతటితో ఆయన ఎప్పుడైతే మౌనం అయిపోయాడో వర్క్ ఆగిపోయింది గమనించండి మీరు చెప్పండి ఆయన పలికినంతసేపు సృష్టిలో కార్యం జరుగుతూ ఉందా లేదా ఆయన ఎప్పుడైతే మౌనం అయ్యాడో అక్కడ వర్క్ ఆగిపోయింది దేవుని సన్నిధి ముఖ్యమైంది దేవుని మాట ముఖ్యమైంది అది నీ చేతగాని కార్యాలను నిన్నిటినో సాధించి పెడుతుంది ఆయన పలుకు మీరు గమనించి చూస్తే ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చారో వారందరితో ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడాడు గుడ్డివాడైన మనుషుడు ఆయన దగ్గరికి వచ్చాడు నేను నీకేం చేయగోరుతున్నావు నేను చూపు కోరుచున్నాను నీవు కోరినట్టే నీవు విశ్వసించినట్టే నీకు అగును గాక ఆ వాక్కు పలికాడు కళ్ళు వచ్చినాయి చచ్చిపోయిన లాజరు డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాడు అప్పటికి నాలుగు రోజులైంది డెడ్ బాడీ సమాధిలో పెట్టి దాదాపు నాలుగు రోజులంటే పరిస్థితి మారిపోయి ఉండాలి లెక్క ప్రకారం కానీ అక్కడికి వెళ్ళి వాక్కు పలిగాడు లాజరో బయటకు రా సచ్చి పేత వస్త్రాల చేత చుట్టబడినటువంటి లాజరు అలాగా పేద వస్త్రాలతో అలా లేచి బయటకు వచ్చేసాడు నాయును అనే ప్రాంతంలో విధవరాలి కుమారుడు చనిపోయాడు పాట మీద వేసుకొని మోసుకొని పోతున్నారు పాటిని ముట్టాడు ఆపారు ఈ బాలుడు సజీవుడు చనిపోలేదు నిద్రించుచున్నాడు చిన్నవాడా నిన్ను లెమ్మను చున్నాను వాక్ని విడుదల చేశాడు సచినోళ్ళు యాయిరు కూతురు చనిపోయింది పన్నెండేళ్ళ ఈడు కలిగిన పిల్ల చనిపోయింది ప్రభు వెళ్ళాడు తలీ తాకుమే చిన్నదానా నిన్ను లెమ్మను చున్నాను దిగ్గురం లేచి కూర్చున్నా వాక్కు విడుదల చేశాడు మోషే ఏమిటి నా వైపు చూస్తున్నావు ప్రభు ఆ సముద్రం వెనక శత్రువులు నీ చేతనున్న కర్రను సముద్రం వైపు చూచి చూపి రెండు పాయలగినట్లు ఆజ్ఞాపించు ఆ మాట దేవుడు అనున్నంత వరకు నిరీక్షించాడు మోషే దేవుడు ఆ మాట పలికినప్పుడు అప్పుడు తన చేయి చాపి ఆ పని చేశాడు అర్థమైందా దేవుడు వాక్ రిలీజ్ చేశాడు నువ్వు ఆ కర్రను సముద్రం వైపు చూపి చాపి రెండు పాయలగినట్లు ఆజ్ఞాపించు నీకు అది త్రోవనిస్తుంది అంతే ఆయన మాట్లాడాడు కదా ఇక సముద్రం అలర్ట్ అయిపోయింది మోసే చేయి చాపి అలా పలికాడు రెండు పాయలైపోయింది మధ్యలో ఆరిన నేల దుమ్ము అంత నేల సముద్ర మధ్యలో ఆయన వాక్కు ఆయన మాట ఆయన పలుకు అందులో ఉన్న అది ఆయన పలుకునంత వరకు కాచుకోవాలైన పాదాలచేంత నీవు ఆయన నీవు పలికితే నాకు మేలయా దర్శనమే నాకు చాలయ్యా నిజంగా ఆశందమ్మా ఆశందమ్మా పాటేనా పాటే పాట పాడమంటే తీయగా నాతో మాట్లాడు ప్రభువా అంటే ఆయన నవ్వుకుంటూ చూసిన నవ్వుకుంటూ మాట్లాడమన్నావు మాట్లాడడానికి నోరు తిరుగుద్దామంటే ఎక్కడ అవకాశం ఇచ్చావు నేను అడుగుతాను ఇలా పాడితే అమ్మా నిజంగా ఆశతో రోజు కనిపెట్టుకుంటావా దేవుని సన్నిధిలో దేవుని మాటలు కొరకు రోజు ఎంత టైం గడుపుతావమ్మా దేవునితో అయ్యా ఎంత సమయం గడుపుతావు దేవునితో అంటే పొద్దున్న కాసేపు సాయంత్రం కాసేపు కొంతమంది పెద్ద మనసు కలిగిన వాళ్ళు ఉంటారు పొద్దున్నే పనులు బిజీ కదా అసలు చేయరు చేయరు ఏదో రెండు మొక్కలు అనుకుంటారు సాయంత్రం కూడా పొద్దంతా చాకిత్తి చేసి వచ్చి ఉంటారు కదా అలిసిపోయి రెండు మొక్కలు అనుకుని పండుకుంటారు కాపలా పెట్టి దేవుణ్ణి పొద్దున్నే కూడా కాపలాన్ని పెట్టేది పొద్దున్నే పనులకి వెళ్ళాలి కదా పోయేదారిలో వచ్చేదారిలో నాకేం కాకుండా పెందలాడి పోకుండా కాపాడయ్యా సాయంత్రం నిద్రలో చాలామంది పోతారు అట్లా నేను పోకుండా తెల్లదారులు కాపలా ఉండు పొద్దున్నే కాపలా సాయంత్రం కాపలా కాపలా పెట్టడానికి ఇస్తారు దేవుణ్ణి ఆ ప్రియమైన దేవుని బిడ్లారా కాదు 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 ఆయన సన్నిధిని కూర్చుండి కనిపెట్టుకొని ఆయన మాట వెళ్ళగనంత వరకు కాచుకోవాలి బైబిల్ మొత్తం మీరు చూడండి ఎవరైనా సరే ఆయన దగ్గరికి వస్తే ఆయన వాక్ రిలీజ్ చేస్తే కార్యమైపోయింది ఐదు రొట్టెలు రెండు చేపలు మీ దగ్గర ఏమన్నా ఉందా ఇది ఉంది తీసు మంచి ఇచ్చాడు అక్కడ మాట పలికాడు తండ్రి కృతజ్ఞతలు అంతే ఇస్తా ఉన్నాడు వస్తూ ఉన్నాయి నిన్ను ఆత్మీయ విషయంలో సంపన్నుడిగా సంపన్నురాలిగా చేయగలుగుతాడు భౌతిక విషయంలో కూడా ఆ కృప నీకు ఇవ్వగలుగుతాడు ఆయన దరిద్రతలో శాపంలో దైన్యస్థితిలో దేహి అనో ఎవరి దయకో కాచుకునే స్థితిలో నువ్వు ఉండటం ఆయన ఇష్టపడేది కాదు ఆశీర్వాదకరముగా ఉండుటకు ఆశీర్వాదానికి వారసులగుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు శాపగ్రస్తమైన జీవితాలు అనుభవించడానికి కాదు నీ ఆశీర్వదించబడి ఆ ఆశీర్వాదంలోనిది అనేకులకు నువ్వు ఇచ్చినట్లు నువ్వు దీవెనకరంగా ఉండాలనేది దేవుడు హృదయపూర్వకంగా కోరుకునేది నాకు తెలిసే నేను అంతే నా బిడ్డల విషయంలో నేను అంతే కోరుకుంటాను నా కొడుకు అడుక్కునే స్థితిలో ఉండాలని నేను చెప్పినాను అనుకుంటానా ఒకవేళ నా కుమార్తె ఉంటే నా కుమార్తె అడుక్కునే స్థితిలో దేన స్థితిలో దేహి అనే స్థితిలో శాపగ్రస్తమైన స్థితిలో దరిద్ర కొట్టిన స్థితిలో ఉండాలని నేను కోరుకుంటానా కోరుకోనా నేను ఒకవేళ దీనస్థితిలో ఉన్న నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను వారి కోసం కష్టపడతాను మరి మీరు కూడా అంతేనా అని నేను అనుకుంటున్నా మరి మీరు కూడా అంతేనా మీ పిల్లలు బాగుండాలని అని కోరుకుంటారా లేకపోతే దరిద్రులై నానా బాధలు పడాలని కోరుకుంటారా మనుషులంగా మరి మనమే మంచి ఇవులను బిడ్డల కోసం ఆలోచించినప్పుడు మరి ఆయన ఏం కోరుకుంటాడు మీరందరూ రగసాట్లు పాలు కావాలి శాపగ్రస్తంగా ఉండాలి అడుక్కునే స్థితిలో ఉండాలి అప్పులపాలు ఉండాలి దరిద్రతలో ఉండాలి శాపాన్ని అనుభవించాలి రోగిష్టోళ్ళు అవి ఉండాలి అట్లా ఉండాలని దేవుడు కోరుకుంటాడా నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా నీవు సుఖముగా అనుభవించాలని ఆయన కోరుకుంటాడు నీకు ఇచ్చిన ఆత్మీయ భౌతిక రెండు జీవితాల్లో నీకు నెమ్మది ఇవ్వాలని ఆయన ఆశిస్తాడు ఆయన వాక్కు పలికితే నీ శాపము దీవెనగా మారిద్ది నీ ఓటమి గెలుపుగా మారిద్ది ఆయన నీకు ఇచ్చిన ఆశీర్వాదకరమైన దానిలోనేది అనేకులు పొందినట్లుగా నీకు సమృద్ధి ఉంటుంది సమృద్ధి ఉంటుంది అయితే దానికి ముందు నీవు చేయాల్సింది ఒకటి ఉంది ఆయన ఆశీర్వాదకరమైన వాక్కు నీ కొరకు పలుకున్నట్లు నీవు ఆయన పాద సన్నిధిని ఆశ్రయించాల్సి ఉంటుంది తరవచు నీవు ఆయనను కదిలించాల్సి ఉంటుంది ఇటు స్పిరిచువల్గా కూడా ఇప్పుడు నేను ఆశీర్వదించబడ్డానండి నా ఆశీర్వాద సమృద్ధిలో నుంచి మీరు దాగుతున్నారు నేను వాక్యం అందిస్తానా అనుకోండి నా నా నోట నుండి దేవుడు కొన్ని మాటలు పలుకుతున్నాడు నేను ముందుగా వాటిని స్వతంత్రించుకున్నాను కాస్త కూస్తూ నాకు ఆ సమృద్ధిని ఇచ్చాడు అందులో నుంచి కొన్ని మీకు అందిస్తున్నాను అవి మీకు ఉపయుక్తములై ఆశీర్వాదకరంగా మీరు ఆత్మీయ జీవితంలో ఉన్నారు ఒకవేళ ఎవరైనా ఉంటే ఉన్నారా శాలేమరాజ్ అనేవాడిని వాడుకునే దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఉపదేశం ద్వారా మీరు మేలు పొందుతున్నారా పొందితే చేతులు ఏడు ఏడుచేవాళ్ళే పెద్ద అంటావా నావి కాదు ఇవన్నీ ఆయనవి ఆత్మీయ సంపన్నునిగా నేను ఆశించా ఆత్మ విషయంలో నేను సంపన్నుడిగా ఉండాలి ప్రాబ్ ఇచ్చాడు భౌతిక విషయాల నేను అంత సంపద అడగల ఇప్పటికీ భయమే ఎందుకంటే డబ్బు సమృద్ధిగా వస్తే తేడాపడే అవకాశం ఉంది కనుక ఎప్పటికీ ఏది అవసరమో అదే ఇవ్వమని కోరుకున్నా దేవుడు నాకు నేను కోరితే ఇస్తాడండి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కాదు ఒక రెండు లక్షలు మూడు లక్షల రూపాయల వెహికల్ పాతది కొనుక్కొని రిపేర్ చేయించుకోవటం కాదు కోటి రూపాయల వాహనమైనా నాకు ఇవ్వగలడో నాకు కావాలి తండ్రి అని కూర్చుంటే అది పెద్ద రిస్క్ కాదు కానీ నేను ఇష్టపడలా అది రహస్యం ఒక తీవ్రమైన అద్భుతమైనటువంటి భవంతిని ఇక్కడ ఇవ్వగలడు ఇవ్వగలడు నేనే ఇష్టపడలా ఖరీదైనటువంటి ఒక అద్భుతమైన చర్చ్ బిల్డింగ్ ఇవ్వగలడు నేను ఇష్టపడలా ధనవంతుడు దరిద్రుడు సామాన్యుడు సంపన్నుడు ఇద్దరు కలిసి సాగిలు పడి మోకరించడానికి కంఫర్ట్గా సన్నిధి ఉండాలి హై పై ఉండొద్దు దీనుడు రావడానికి భయపడతాడు అలాగని మరీ దారుణంగా ఉండొద్దు సంపన్నుడికి కొంచెం కంఫర్ట్గా ఉండద్దు సో ఇద్దరు కలిసి దేవుని సన్నిధిని ఆరాధించినట్లు మధ్యస్థ స్థితిలో ఉండాలని కోరుకున్నా నేను కోరుకున్నదే ఇది అదే మోకాళ్ళు లేచి దేవా నాకు ఇది కాదు నాకు ఇంకా హడావుడి అంటేనా ఒక్క వాక్కు పలుకుతాడు అయిపోతుంది అది జరిగింది చేస్తాడు నాకు ఆయనతో నేను పొందుకున్న అనుభవాలు అలాంటివి అందుకే అంత నిశ్చేతతో చెప్తున్నాను నేను ఆయనతో స్నేహం చేసి కొన్ని సంవత్సరాలు నడిచి ఆయన దగ్గర ఎన్నో పొందుకొని ఆయన మాటలు విని ఆయనతో మాట్లాడుకొని కాస్త కూస్తూ ఆ సాహచర్యం కొనసాగుతుంది కనుక ఆ అనుభవాల్లోంచి మాట్లాడుతున్నాను నేను కావాలని ఈ మధ్యస్థ స్థితిని ఇష్టపడ్డాను వాస్తవమే నేను చెబుతుంది నేను పట్టుబట్టి కూర్చున్న ప్రతి విషయం నాకు చేసి పెట్టాడు ఆయన కన్నీరు గార్చి కూర్చొని ఒక్కోసారి ప్రార్థన కూడా చేయను వెళ్ళి కూర్చొని నాకు కలిగిన అలాగా దుఃఖం దుఃఖం రూపంలో వెల్లడి చేసుకొని మౌనంగా లేచి వస్తాను నా తృప్తి తీరా నేను ఆయన ముందు కూర్చొని దుఃఖపడి నా ఆవేదన అంతా ఆయనతో చెప్పుకొని మౌనంగా లేచి వస్తాను దేని విషయంలో నేను దుఃఖపడ్డాను దాని విషయంలో సమాధానం వచ్చి ఉంటుంది ఎన్ని చూశాను అట్లా నా ఏ సయ్యా మాటలు కూడా ఉండవు ఇక ఏడ్చి 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 నిశ్చితం ప్రభా అని లేచి లేచొస్తా ఇంకా ఏడిస్తే ఊరుకుంటాడా నువ్వేడిస్తే ఊరుకుంటాడా నేనంటే ఎంత ప్రేమ నువ్వంటే ఎంత ప్రేమ నా కోసం ప్రాణం పెట్టినవాడు నీ కోసం కూడా పెట్టాడు నువ్వు కూర్చొని ఏడ్చావంటే నువ్వు కన్నీరు గార్చి లోపల మదన పడ్డావంటే నలిగావంటే కుమిలావంటే అయిపోయింది అది దేవునికి స్తోత్రం కాక నిన్ను ఆశీర్వదించి నీ ఆశీర్వాద సమృద్ధిలో నుండి అనేకులకు మేలు చేయాలనేది ఆయన చిత్తం ఇటు ఆత్మీయంగానైనా భౌతికంగానైనా మీకు ఒకటి తెలుసా ఇది ఎలా ఉంది చూడటానికి అంత హడావిడి హైపోయి లేదు కానీ వందలాది మందికి వేలాది మందికి సన్నిధి నుండి నిత్యము సహాయం అందుతూనే ఉంటుంది కొడితే గట్టి కొట్టు అది దేవునికి మహిమ కోసం ఎంతోమందికి మందికి చూసుకో మరి ఎవరైనా సరే దేవునికి మహిమ అంతే అది మాత్రం అడిగా ఎప్పుడు సన్నిధిలో సమృద్ధి ఉండేటట్టు చేయి ఎవరు వచ్చినా పొందలేదు అనే మాట ఉండొద్దు ప్రభుభా మీ సన్నిధిలో ఎంతో కొంత పొంది ఉండాలి ప్రభావ అని ప్రార్థన చేసి ఎప్పుడు ఉంటుంది రైస్ బ్యాగులు అయిపోతున్నాయి అంటే మళ్ళీ వచ్చేస్తుంది నేను ఎవరిని అడగను ఇన్ని సంవత్సరాలు ఎవరిని అడిగా మోకాళ్ళు వేసింది అది వెళ్ళింది చూసుకో అయిపోతున్నాడు అంట ఇంతవరకు ఆ పెద్ద అయినా ఏందయ్యా అయిపోతున్నాయి అనిపించుకోవాలా సైలెంట్గా పోయి చూసి వస్తా అయిపోతుంది ఇంకా కొన్ని బ్యాగులే ఉన్నాయి అనుకుంటా సాయంత్రానికి వచ్చి చూస్తారు వచ్చేసింది అన్నా అంత మౌనమే దేవునికి మహిమ కలిగింది ఎవరో ఇస్తారని ఎవరి కోసం ఎదురు చూసింది లేదు ఎవరినో హెల్ప్ చేయమని అడిగింది లేదు దేవునికి మహిమ ఈరోజు కూడా నా ప్రియమైన ప్రభు ఆయన సన్నిధిని దాచుకునే ఆయన వాక్కు కోసమే కనిపెట్టుకుంటా ఆయన పలికితే జరిగిద్ది సత్యనోళ్ళు లెగుస్తాడు రోగం తగ్గిపోయిద్ది కిడ్నీలు బాగవుతాయి గుండె సరిచేయబడిద్ది మెదడు కరెక్ట్ అయిద్ది కాళ్ళు చేతులు సచ్చుపడ్డాయి తిరిగి పని మొదలు పెడతాయి ఎండిపోయిన ఎముకలు వ్యక్తులై మహా సైన్యమై నిలుస్తారు నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవా ప్రభువాయు హోవా అది నీకే తెలియను చెప్పానని చెప్పు నేను చెప్పానని చెప్పు ఎండిపోయిన ఎముకలారా మీకు సెలవిచ్చినదేమనగానో ఆ మాట పలికిత హెసిగలు ఎముకలని గడగడగడగడమున ధ్వనితో ఎక్కడెక్కడ చల్లాచెదురుగా విడిపోయి పడిపోయిన ఎముకలన్నీ ఒకదానికోటి క్రమం ప్రకారం అతుక్కోటం మొదలుపెట్టినాయట మమ్మమ్మ ఆ వాక్కులు ఎంత శక్తుందో చూడండి అదే జీవము గల దేవుని వాక్కు ఆయన పలికితే అయిపోతుంది పాట ఏమో నీవు పలికితే నాకు మేలయ్య అని పాట తెచ్చుల భజన పాటం ఇది ఇంటికి అడిగిపోయి చేసే దరిద్రం అంతానేమో వేరే వేరే పలుకుల కోసం వెంపర్లాట పిచ్చి వ్యవహారం కదా మీరు కొంచెం చెబితే ఇద్దండి సారు మీరు కొంచెం పలకండి వాళ్ళతో ఒక మాట పలకండి అరే ఆడు పలికిది మోకాళ్ళు వేసి దేవుని పాదాలు పట్టుకో దేవుడు పలుకుతాడు వాని తాతయ్య కూడా కార్యం చేస్తాడు అవునా ఎవరు పలకాలా ఎవరు మాట్లాడాలా పురుగు మందుకు డబ్బులు లేవండి పురుగు మందుకు డబ్బులు లేవండి పొలం అట్టయిపోతుంది అయిపోతుంది కొంచెం ఏదన్నా మీరు మాట్లాడి కాస్త ఇప్పించండి వాళ్ళు మాట్లాడితే పురుగుమందు వచ్చిద్ది పురుగు మందు కొడితే పురుగు వచ్చిద్ది పురుగు తస్తుందా పత్తి పత్తి పొలానికి గులాబీ రంగు పురుగు వస్తుంది ఈ మందు కొడితే తగ్గిద్ది ఆ మందు కొడితే తగ్గిద్ది ఎన్ని మందులు కొట్టినా సరే అది లోపల హాయిగా నిక్షేపంలాగా పెరుగుతుంది పదిహేను కింటాలు ఇరవై క్వింటాల్ రావాల్సింది ఐదు కింటాలు ఆరు క్వింటాల్ ఇప్పుడు ఎవరితో మాట్లాడి ఎవరి దగ్గర అప్పు తెచ్చుకొని మందు కొడితే తగ్గింది ఆయన పలికితే ఆ మందుతో నిమిత్తం లేకుండానే అది ప్రారంభ దశలో ఉన్నప్పుడే పంటను తినివేయు పురుగును గద్దిస్తాడు పలికాడంటే ఇంకా అక్కడ దాన్ని నామరూపాలు లేకుండా నశించిపోద్ది అందుకే చెబుతాను పొలాలు వేసే రైతులు నా దగ్గరకు వస్తే చెబుతాను ఎవరి కోసమో ఎదురు చూడద్దు అదే పొలంలో మోకాళ్ళుని కన్నీరు గార్చో అదే పొలంలో మోకాళ్ళుని కన్నీరు గార్చు వ్యాపారం చేసే వ్యక్తి నువ్వు వ్యాపారం చేసేది సద్వ్యాపారం అయితే దుర్వ్యాపార సంగతి చెప్పను సద్వ్యాపారం అయితే అక్కడే మోకాళ్ళుని కన్నీరు గార్చు నా దేవా నాకు అన్నం పెట్టాను అడుగు నువ్వు కష్టపడి చదువుతున్నాడు అయితే క్లాస్ రూమ్లో ఏడో కన్నీరు కావచ్చు నా దేవా నేను నిలబడకపోతే నా తల్లిదండ్రులు నా ఇంటి వారు బ్రతకటం కష్టం ప్రభావ వాళ్ళని పోషించుకోవాలి ఆత్మీయంగా నేను బాగానే ఉండాను ఉండాలనుకున్నాను కానీ శారీరకంగా నన్ను కనిపించి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఎవరు వస్తుండే ఎవరు వస్తున్నాయి ఇంకా వాళ్ళు కష్టపడుతుండే చూడలేకపోతున్నా వాళ్ళకి అన్నం పెట్టాలని ఆశ ఉంది ప్రభా ఏడు వరస విజయాలు నీకు నువ్వు ఏది చేసినా కార్యం సఫలమేటట్టు నీ కన్నీరు కన్నీరు ఉండాలి అక్కడ ఉద్యోగ ప్రయత్నం ప్రభా నేను ప్రయత్నం చేస్తున్న సఫలత లేదు నాకు పరిస్థితి ఎవరినొస్తుండీ ఎదిగి ఇంకా ఇప్పుడు నేను నాన్న డబ్బులు అడగాలంటే నా ప్రాణానికి రా మనసు ఒప్పట్లేదు ప్రభావ సిగ్గుపడుతున్నాను అంతేవా ఇప్పటికి చెట్టు ఎదిగి నా చేతిలో డబ్బులు నా చేతికి ఇవ్వాల్సింది నా దగ్గర నేను ఖర్చులకి డబ్బులు అడగాలంటే సిగ్గుగా ఉంది ప్రభావ అని ఏడు నీ తండ్రి ఏమి చేయలేడు కానీ ఆ తండ్రి కదిలితే ఎవరితోనైనా మాట్లాడతాడు నువ్వు అడిగి నింతైతే నువ్వు అడుగువాటికంటే వాటికంటే అత్యధికమైన దాని మీద నిన్ను కూర్చోబెడతాడు కూర్చోబెట్టే అప్పుడు నీ కళ్ళలోంచి ఆనంద భాష్పాలు నువ్వు ఆనందకరమైన స్థితిలో పలకరిస్తాడు నాకు మాట ఏడ్చావు కదా గుర్తుందా మరి ఇప్పుడుందా ఏడుపు నీకు తెలుసా ఎంత సీరియస్ మనం ఆయనకి మన కన్నీళ్ళైన బుడ్డిలో దాచుకుంటాడని రాసుంది యాభై ఎనిమిదవ యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనంలో నా సంచారములు యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనంలో నా సంచారములు నీవు ఉన్నావు నా కన్నీళ్ళు కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడి రాయబడుతున్నాయి కదా నీ ఏడుపు నా కూతురి నా కొడుకు మేల అయిపోయింది ఏసయ్యా వృద్ధాప్యంలో నాకు ఈ వేదన ఎంత కాలం నా ప్రభు నా కన్నీళ్ళు నీ చెంత జ్ఞాపకం చేసుకో ఇవన్నీ జ్ఞాపకార్థంగా చేర్చుకుని నాకు జవాబివో నువ్వు అనుకుంటావు ఇద్దరు విడిపోయారు వాళ్ళిద్దరు కలవటం అసంభవం అస్సలు జరగదని అనుకుంటావు కానీ ఆయన ఒక వాక్కు పలుకుతాడు ఇద్దరి మైండ్ వచ్చి కలుసుకొని ప్రశాంతంగా జీవితం జీవించే అవకాశం దేవుడు ఏర్పాటు చేస్తాడు నువ్వు ఆయన్ని పలకమని కదిలించు ఆయన సన్నిధి ఉత్తమమైనది ప్రతి సంగతిని కూర్చిన విషయమై నీవు దేవుని సన్నిధిని చేరి హృదయపూర్వకంగా పంట వేసి రైతు చెప్పాను పొలంలో ఏడు నీ కన్నీళ్ళ భూమి మీద పడనే నీ కన్నీళ్ళ భూమి మీద పడనే దేవుని కార్యం చూస్తా నవ్విపోవచ్చు లోకస్తులు నవ్విపోవచ్చు ఇతరులు వాడికి తెలియదు కానీ దేవుని గొప్పతనం ఏంటో వానికి తెలియదుగా నీ దేవుడు సృష్టికర్తని వానికి తెలియదుగా నీ దేవుడు ఏదైనా చేయగలడని తెలియనివాడు ఎగతాలు చేసుకుంటాడు తెలిసిన నువ్వు వాన్ని ఎగతాలు లక్ష్య పెట్టద్దు దేవుని పాదాలు పట్ట నిన్ను ఆశీర్వదించి అటు ఆత్మీయంగా ఇటు భౌతికంగా నువ్వు దీవించి నీ ఆశీర్వాద సమృద్ధిలో నుండి పది మందికి ఆహారం వెళ్ళేటట్టు నా ఏ సై చేస్తాడు అలా ఉండాలని ఆయన ఆశించాడు మనం ఒకరికి చేయ జాపే స్థితి కాదు ఎన్ను నేను దీవిస్తాను నువ్వు అనేకులకు సహాయపడతావు ఆ మనసు ఉండాలి మన దగ్గర కూడా నేను అనేకులకు సహాయపడినట్లు నాకు కార్యం చేయి అవసరమైనవి కొన్నే నా ప్రియమైన దేవుని బిడలారా అనవసరమైనవి ఎన్నో మన చెత్త అంత తలకైలో నింపుకుంటున్నాం అవసరమైన వాటి మీద దృష్టి పెడుతున్నాం అవసరమైన ఆయన పాద ఆయన వాక్కు